ఇవాళ వార్తలు ఏంట్రా మహేష్, క్యాసెట్ మొదలెట్టు. ఇవాళ పెద్ద గేమ్ లేవండి, పొద్దురే పాలసత్యం గడు ఎదురాడు కదా, ఆడు మనవరాలు సమతాడిందంట, రేపు మధ్యాహ్నం మనందరం భోజనానికి వచ్చామన్నాడు. అది కాదురా, ఇవాళ పంచాయతీలో ఏమంత చెప్ప. పంచాయతీలు అండి, ఏం జరిగిందో మీకు తెలుసు కదా. అదేరా రామలక్ష్మి ఏదో అన్నప్పుడు అందరు నవ్వరుడు, అది చెప్పు. ఓ అదండి, ప్రెసిడెంట్ గారు నువ్వు ఆడపిల్ల వీళ్ళు ఎక్కలన్నీ నీకు ఎలా తెలుస్తాయంటే దానికి రామలక్ష్మి నేను 6వ తరగతిదాకా చదువుకున్నానండి అందండి, అంతే అందరూ గొల్మని నవ్వేరు. నవ్వరా, నవ్వాలరా, లేకపోతే మనకన్నా కొంత ఎక్కువ చదువుకుందని గౌరవజనం ఆనిగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా తర్వాత మీకు తెలియదే ఉందండి, ఆ పల్లాలు గారు ఏమో మాట మార్చేశాడు, మీ అన్నగారు ఏమో జరిమానా కట్టమన్నారు, దానికి మనం కట్టమనేవ్వండి అంతే, నేను వెళ్ళొస్తానండి. రే మహేష్ కూసురా. అవునరా, ఆ చేసినాడు గాడు మెట్లు దిగి ఏదో అన్నాడు రా. ఏమన్నాడ్రా? ఏమన్నాడండి? మీ పొలం అమ్మేసి జరిమానా కట్టేయమన్నాడండి. దానికే మన అన్నయ్య మాటలు తనగరాని అని గట్టిగాడేశాడు. అంటే మీ నాన్నగారు కష్టపడి సంపాదించిన పొలం కదండి, అది మనకు సెంటిమెంట్, అది అమ్మేమంటే కోపం రాదండి. కరెక్ట్, కోపం రావాలి రోజు ఆయన మన తాడి చెట్టుకి ఈ మధ్య బుర్ర బాగా పనిచేస్తున్నారు. రోజు భోంచేసాక మీ నాన్నకి ఇల్లుకి వచ్చేవాడు కదా, ఇవాళ రాలేదేటి? ఏమో నాకేం తెలుసు, ఆకలేదేమో, ఇంట్లో భోజనం కూడా చేయలేదు. అలాగా చేసినాడన్న మాటలకి ఆకలే వేస్తుందిలే, నిన్న మాకే బాధ అనిపించింది, మరి మీ నాన్నకి కడుపు దొరికిపోయేదేటి. అయ్య బాబు అమ్మాడినే తప్పు కదా, అది నాకు చిత్రలహరి టైం అయిందండి, నేను వెళ్ళొస్తానండి. రై చేసినాడు ఏమన్నాడ్రా? అది చెప్పాను కదా. మీ నాన్నగారు పొలం అమ్మేసి జరిమానా కట్టమన్నారని చెప్పాను కదండి. సరిగ్గా గుర్తు తెచ్చుకుని చెప్పు. నాకు ఎంత గుర్తుంది, నేను వెళ్తానండి. శేషనాడు గారు ఏమన్నారు సరిగ్గా గుర్తు తెచ్చుకుని చెప్పు. మా అమ్మ వద్ద ఉంది, నేను వెళ్తానండి. సంపెత్తన్న కొడుక, మా నాన్న శేషనాడు గారు ఏమన్నారో సరిగ్గా చెప్పు. పాలు పిడకామి కష్టపడి సంపాదించిన పొలాన్ని ఎలా అమ్మేసుకుంటామంటే అల్లంచా కొడుకు పాలు పిడకామి కష్టపడి సంపాదించిందా? ప్రెసిడెంట్ అనుభవం మీ అమ్మకి రాసి ఇచ్చేసాడు అంత కదా అన్నాడు అండి మీ నాన్నగారిని. నాన్నగారికి చచ్చిపోయిన అంత పని అయిందండి. మీ నాన్నగారు అంత మాట అనేసాడు, నాకే వాడుతుందండి. మీ నాన్నగారు అంత మాట అనేదండి, మీ నాన్నగారు అంత మాట. ఎంత ధైర్యరా, వినపడుంటే అక్కడ చెప్పేసామని ఏంటో మా నాన్న అంటావా, నువ్వు చంపేస్తాను వాళ్ళ. అనవసరంగా పేసాడు.